ولكن
లోతుగా దిగబోయే ముందు ముందు ఒకటే పెట్టుకున్న ఒక అవగాహన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, యువత సమస్యల మీద. అలాగే కీలకం ఇందాక కూడా వస్తూ ఉంటే ముఖ్యంగా పోలీస్ జాబ్స్ కోసం ప్రత్యేకించి చాలామంది యువత నివేదించారు. దాదాపు 5 ఫిట్నెస్ టెస్ట్లు కనీసం ఉండేవి. కానీ దాదాపు 1 మోస్తారు కూడా చనిపోయేది. మేము రిటర్న్ టెస్ట్లకి నెక్స్ట్ అడ్వాన్స్డ్ దీనికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నిటికీ లిమిటేషన్స్ పెంచేశారు. ఈవెన్ లాంగ్ జంప్ అని ఇట్లా కానీ దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి యువత దాని మీద లోపల ఇప్పుడు జరిగిపోయే దాంట్లో కూడా ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఎందుకు పంచాల్సి వచ్చింది, యువత చెప్తున్న సమస్యలు అన్నింటినీ కూడా ఒకసారి చర్చించి మీకు తెలియజేస్తాం. అలాగే చాలా పరిమితమైన స్థానాల్లో మాట్లాడుతూ లాస్ట్ టైం కూడా మాట్లాడుకుంటే 7 తక్కువ కాకుండా 14 మించకుండా చేయాలి. దానికి దరిదాపుల్లోనే పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించు. ఎక్కడ కొద్ది వారాల్లో నిర్ణయించు. నాకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి. సార్, తెలంగాణలో బీజేపీతో పొత్తు అనే అంశాన్ని ఏమనుకోవచ్చు? అంటే పోయిన లాస్ట్ టైం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా దాదాపు 30 పైచులకు వాళ్ళు అభ్యర్థులు పోటీ చేయలేదు. కాబట్టి నాకు తెలంగాణ ఏపీ రెండు కూడా చూశారు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాలన రెండు ప్రభుత్వాల తేడా అలా చూస్తే ఖచ్చితంగా అందరూ కంపేర్ చేయాలి. కొన్ని సమస్యలు మిగతా లేవనుకున్న అంశాలలో ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చేమో ఖచ్చితంగా ఆంధ్రతో కంపేర్ చేస్తే ఆంధ్రతో కంపేర్ చేయాలి. అభివృద్ధి బాటలో ఉన్నదంటే తెలంగాణ ఆంధ్రతో కంపేర్ చేసి ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ఆంధ్రతో కంపేర్ చేస్తుంది. తెలంగాణ పర్యటన మీరు ఏదైనా పాదయాత్ర కానీ చేసే అవకాశం? నాకు గతంలో నేను ఆదిలాబాద్ కరీంనగర్ మన ఓపెన్ మైండ్స్ అన్ని పర్యటించిన వాళ్ళు. నాకు లోపల ప్రత్యేకంగా కొన్ని సమస్యల మీద అవగాహన ఉంది. వాటి మీద కనుక ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేసుకుని ఖచ్చితంగా అది పాదయాత్రగా చేయొచ్చా లేదా సందర్శించాలా అనేది ఖచ్చితంగా నా మైండ్ ఉంది. ఖచ్చితంగా తెలంగాణలో ఏమైనా పొత్తులుండే అవకాశం ఉంది? మీరు అనేది ఎవరితో ఏ పార్టీ మీ భావజాలంతో కలిసి వచ్చే పార్టీలు ఎవరైనా? అంటే బేసిక్గానే మౌలికంగా నేను ఆలోచించేది ఇప్పుడు ఓటు చేయకూడదని అనుకుంటున్నాను. వెరీ కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే నిజంగా మన ఏదన్నా డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మన వంతు కృషి చేస్తే కన్సాలిడేట్ చేయాలనుకుంటున్నాను. ఓట్ని స్ప్లిట్ చేసి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయడం కంటే అది ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్స్కేప్ని డిస్టర్బ్ చేయడం అది గవర్నమెంట్కి మంచిది. ఎనీ ఫ్యూచర్ గవర్నమెంట్స్ కూడా సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వెరీ కన్స్ట్రక్టివ్ రోలే ప్లే చేయాలనుకుంటే దాంట్లో భాగంగా ఒత్తుల వైపు వెళ్తుందా లేదా అనేది ఇంకా నేను దృష్టి సారించాను. ఏపీలో ఇప్పుడు టీడీపీతో అని అంటున్నారు కదా, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ టీడీపీ కూడా తెలంగాణలో పోటీ చేస్తాను. సార్, 5 సంవత్సరాల తర్వాత మీరు తెలంగాణ వచ్చారు, దాదాపు 5 సంవత్సరాల తర్వాత 5 పొలిటికల్ లీడర్గా వచ్చారు. 5 ఇయర్స్ సార్, ఎస్ ఐ రిమెంబర్. సో ఒక సినీ హీరోగా మాత్రం మీరు తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణలో ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఒక రాజకీయ నేతగా మొట్టమొదటిసారి 5 ఏళ్ళ తర్వాత వచ్చారు కదా, మీకు ఏం మార్పులు చేర్పులు అనిపించాయి జిల్లా విజిట్లో? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖచ్చితమైన అభివృద్ధి దాన్ని నేను గుర్తించలేదు కదా, నేను ఖచ్చితంగా గుర్తించాను, దాన్ని అభినందించాను. కానీ ప్రజలు కోరుకున్నంత ఉందా లేదా అనేది ఇది దాని మీద ఇంకా నాకు స్పష్టమైన అవగాహనతో నేను మాట్లాడగలను. కొంచెం లోతుగా నేను అధ్యయనం చేస్తాను. సార్, జనసేన పార్టీలో యువకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తా అని చెప్పారు, మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? కేవలం 14 స్థానాలు మాత్రమే మీరు పోటీ చేయడానికి వెళ్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సందేశం?